రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. నేనైతే ఇప్పటికీ 9,78,000 నేను పోటీ చేశాను. తర్వాత 83 నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా 84 ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థులు ఎంపిక కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం. ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం, అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం. అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది. వారు కూడా అధికారంలో ఉండడమే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో కానీ లేకపోతే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం, ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఒక్కోసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం, చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు, మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది, ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు కానీ, విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు, ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాడు శ్రీధర్, మన పార్టీలో సీట్లు ఇచ్చాం, మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు, కానీ రాష్ట్రం కోసరం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత 3 కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో 3 కలిసి, ఎందుకంటే వాళ్ళకి బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబొరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం, స్లీప్లెస్ నైట్స్ కూడా ఒకసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. పొత్తులైనాయి, పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం. పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూస్తే ఈసారి 3 పార్టీలు కూడా ఆలోచన ఒకటే, వినబిలిటీ, పెట్టిన అభ్యర్థి గెలవాలి, ప్రజలు ఓటేయాలనుకున్న ఓటేపించుకునే శక్తి, సమర్థవంతంగా ధీటుగా పోరాడే వ్యక్తి
మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. ఒకవేళ కానీ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. మూడు రాజకీయ పార్టీలు కూడా అవస్థపడుతున్నాం. సోషల్ రీఇంజనీరింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది. వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది, కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది. వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు. మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. నేను కొత్త వర్డ్ వాడుతున్నా. పొలిటికల్ రీఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ ఎంపిక చేయకపోతే, ప్రజల ఆమోదం లేకుండా ఉంటే, ఒక్కొక్కసారి ఒక 5-10 సీట్లు కానీ వీక్ క్యాండిడేట్లు ఉన్నారు అనే పరిస్థితి వస్తే మిగిలిన సీట్లు కూడా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది. గెలుస్తున్నారు గెలుస్తుందనేది వస్తే ఆటోమేటిక్గా ఇంకొక 5-10 సీట్లు ఎక్కువ గెలిచే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా మేము ఆలోచించింది, మంచి వ్యక్తులు ఉన్నప్పుడు, సేవాభావంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనే ఎక్సర్సైజ్ కూడా చేశాం. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో నేను 75 నుంచి చూశాను, 83, 85, 89 మేమైతే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క సోషల్ రీఇంజనీరింగ్ కోసం ఎతికెతికి ఎక్కడ సమర్థులున్నారో వాళ్ళని వెలికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు. అక్కడి నుంచి ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభిన్న వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది. ఆ ఆలోచన ధోరణి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన. ఒకసారి జీవితంలో డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా రాణిస్తారు, కడాన సమాజానికి సేవ చేయాలి, సమాజంలో కూడా